నేను చనిపోయిన తర్వాత నా మెదడుతో ఎటువంటి పరిశోధనలు చేయకూడదు, నా శరీరాన్ని సమాధి చేయకూడదు, కాల్చి బూడిద చేయాలి. ఈ మాటలు ప్రపంచ శాస్త్రవేత్తలలో అగ్రస్థానంలో ఉన్న సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి చివరి మాటలు. అసలు తాను చనిపోయాక తన శరీరం పైన ఎటువంటి పరిశోధనలు ఎందుకు చేయొద్దన్నాడు? తన మెదడుతో ఎటువంటి రీసెర్చ్లు ఐన్స్టీన్ ఎందుకు చేయకూడదని కోరుకున్నాడు? అంతేకాదు, ఒక యూదా మతానికి చెందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ వారి సాంప్రదాయాలకు విరుద్ధంగా తన శరీరాన్ని ఎందుకు కాల్చమని చెప్పాడు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక వ్యక్తి ఏ తప్పు చేయలేదంటే ఆ వ్యక్తి కొత్తగా ఏది ప్రయత్నించలేదు. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ చేశాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రతికున్నప్పుడు. నోబెల్ బహుమతి పొందుకున్న అతి తక్కువ మంది ఫిజిక్స్ శాస్త్రవేత్తలలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఒకరు. మనకు థియరీ ఆఫ్ రిలేటివిటీని అందించాడు. తన ఈ ఒక్క ఈక్వేషన్తో ఫిజిక్స్ చరిత్రలోనే ఒక కొత్త చాప్టర్ మొదలైంది. ఎన్నో పరిశోధనలకు ఆయన కనిపెట్టిన ఈక్వేషనే కారణం. అది 1879. March 14 ఒక యూదుల కుటుంబంలో ఐన్స్టీన్ పుట్టాడు. పుట్టినప్పటి నుండే ఐన్స్టీన్ తల మిగతా పిల్లల తలల కన్నా చాలా పెద్దదిగా ఉండేది. అది చూసిన డాక్టర్స్ ఐన్స్టీన్ ఏదో గుర్తు తెలియని వ్యాధితో పుట్టాడు అనుకున్నారు. అంతేకాదు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకకపోవచ్చు అని అతని తల్లిదండ్రులకు చెప్పారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కు 4 వయసు వచ్చినా కూడా మాట్లాడేవాడు కాదు. సాధారణంగా పిల్లలు 1 లేదా 2 మాట్లాడడం మొదలు పెడతారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ 4 వచ్చినా మాట్లాడకపోవడం చూసి అతని పేరెంట్స్ చాలా బాధపడేవాళ్ళు. అయితే ఒకరోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చొని భోజనం చేస్తున్నారు. సడన్గా ఐన్స్టీన్ సూప్ చాలా వేడిగా ఉంది అంటాడు. అది విన్న ఐన్స్టీన్ పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటి వరకు మూగవాడు అనుకున్న వారి అబ్బాయి ఒక్కసారిగా మాట్లాడేసరికి ఎక్కడ లేనంత సంతోషం వేసింది వారికి. అయితే అప్పుడు ఐన్స్టీన్ పేరెంట్స్, నీకు మాట్లాడడం వచ్చి కూడా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అని అడిగినప్పుడు ఐన్స్టీన్ ఏమన్నాడో తెలుసా? ఇప్పటి వరకు అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కాబట్టి నాకు మాట్లాడాల్సిన అవసరం రాలేదు అన్నాడు. అతని సమాధానం విన్న ఆ ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఇలాంటి విచిత్రమైన విషయాలు ఐన్స్టీన్ జీవితంలో చాలా ఉన్నాయి. వాటిని వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఐన్స్టీన్ తారీఖులు ఇంకా ఫోన్ నెంబర్స్ గుర్తుంచుకోవడంలో చాలా ఇబ్బంది పడేవాడు. అతని ఫోన్ నెంబర్ కూడా అతనికి గుర్తుండేది కాదు. ఒకరోజు అతని కొలీగ్ ఐన్స్టీన్ను ఫోన్ నెంబర్ అడుగుతాడు. అప్పుడు ఐన్స్టీన్ ప్రక్కనే ఉన్న టెలిఫోన్ డైరెక్టరీలో తన నంబర్ వెతికి అతనికిస్తాడు. అది చూసిన అతని కొలీగ్ ఆశ్చర్యపోతాడు. మీరు గొప్ప జీనియస్, కానీ మీకు మీ ఫోన్ నెంబర్ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటాడు. అప్పుడు ఐన్స్టీన్, బుక్లో వెతికితే దొరికే విషయాలు నేను ఎందుకు గుర్తుంచుకోవాలి అంటాడు. అంతేకాదు, ఐన్స్టీన్ గారికి తన షూలెస్ కట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. అతడు ఎప్పుడు కూడా నేను సాధారణమైన మనిషిని అని చెప్తూ ఉండేవాడు. ఐన్స్టీన్ చిన్నప్పుడు చదువులో వెనుకబడి ఉండేవాడు. అతన్ని స్కూల్లో ఎందుకు పనికిరాని స్టూడెంట్గా చూసేవారు. అంతేకాదు, ఎగ్జామ్స్లో సైన్స్ ఇంకా మ్యాథ్స్లో తప్ప అన్ని సబ్జెక్ట్స్లోనూ ఫెయిల్ అయ్యేవాడు. బుక్స్ పైన కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఐన్స్టీన్కి. కానీ ఈరోజు ఉన్న సైన్స్ ప్రపంచాన్ని అతని థీసిస్ లేకుండా ఊహించలేం. అందుకే ఈరోజుకి కూడా అతని మెదడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటూ వస్తుంది. 1955 April 18 ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయాడు. అతనికి పోస్టుమార్టం జరిపిన తర్వాత ప్యాథాలజిస్ట్ డాక్టర్ థామస్ హార్వే ఎవరికి చెప్పకుండా ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగలించి ఒక జార్లో పెట్టి తన ఇంటి బేస్మెంట్లో జాగ్రత్తగా దాచిపెట్టాడు. 40 ఐన్స్టీన్ బ్రెయిన్ పైన అతడు పరిశోధనలు జరిపాడు. తర్వాత ఈ విషయం ప్రపంచానికి తెలియాలని తన దగ్గర ఐన్స్టీన్ బ్రెయిన్ ఉందని సైంటిస్టులకు చెప్పాడు. కానీ సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొడుకు పర్మిషన్ ఇచ్చే వరకు అతని బ్రెయిన్ పైన ఎటువంటి పరిశోధనలు జరపలేదు. చివరికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొడుకు హ్యాన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు రీసెర్చ్ మొదలుపెట్టిన సైంటిస్టులకు ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు తెలిసాయి. వారు మొదట ఆ బ్రెయిన్ ఎంత బరువుందో చూశారు. 1230 బరువు ఉంది ఆ బ్రెయిన్. నార్మల్ మనిషి మెదడు బరువు కన్నా కొద్దిగా తక్కువ బరువు ఉంది. తర్వాత సైంటిస్టులు ఆ బ్రెయిన్ని 200 కోసి ఆనాడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు పరిశోధన కోసం పంపించారు. ఐన్స్టీన్ బ్రెయిన్ ఎందుకంత ప్రత్యేకం? ఒక సాధారణ మనిషి బ్రెయిన్లో లేనిది ఐన్స్టీన్ బ్రెయిన్లో ఏముంది అని తెలుసుకుందామని అందరు సైంటిస్టులు
వారి పరిశోధన మరింత వేగం చేశారు. తర్వాత డాక్టర్ హార్వే ఐన్స్టీన్ బ్రెయిన్ టిష్యూని 1000 చిన్న చిన్న ముక్కలుగా చేశాడు, స్టడీ మరింత తేలిగ్గా ఉంటుందని. ఈ పరిశోధనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలకు తెలిసింది ఏంటంటే, ఐన్స్టీన్ బ్రెయిన్లో మామూలు బ్రెయిన్లో కన్నా గ్లియల్ సెల్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని. ఈ గ్లియల్ సెల్సే బ్రెయిన్లో ఉండే న్యూరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దానికి ఆక్సిజన్ ఇంకా న్యూట్రిషన్ ఈ సెల్స్ అందిస్తాయి. అంతేకాదు, సాధారణ బ్రెయిన్తో కంపేర్ చేసినప్పుడు ఐన్స్టీన్ బ్రెయిన్లో న్యూరాన్లు 17% ఎక్కువ ఉన్నాయి. అంటే ఐన్స్టీన్ బ్రెయిన్లో ఎక్కువ సినాప్సిస్ విడుదల అయ్యేది, దాని కారణంగా ఐన్స్టీన్ బ్రెయిన్కి ఎక్కువ శక్తి ఉండేది. అంతేకాదు, ఈ పరిశోధనలో సైంటిస్టులకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది. అదేంటంటే, అందరి బ్రెయిన్స్లో ఉండే పెరేటల్ ఒపర్కులం అనే భాగం ఐన్స్టీన్ బ్రెయిన్లో లేదు. దాని కారణంగా ఆ బ్రెయిన్లో పెరేటల్ లోబ్ అనే భాగం దాని నార్మల్ సైజ్ కన్నా 20% వరకు ఎక్కువగా పెరిగింది. బ్రెయిన్లో ఈ భాగమే మన మ్యాథ్ స్కిల్స్ని పెంచుతుంది, ఇంకా ఇమాజినేషన్ని కూడా పెంచుతుంది. దీని అర్థం ఏంటంటే, సాధారణ మనిషితో పోల్చితే ఐన్స్టీన్ బ్రెయిన్కి మ్యాథ్ స్కిల్స్ 20% ఎక్కువ ఉన్నాయి. దీని కారణంగా వస్తువుల గురించి లోతుగా స్టడీ చేసే శక్తి ఐన్స్టీన్ బ్రెయిన్కి ఉండేది. అతనికి సైన్స్ పైన ఉన్న ప్రేమను ప్రక్కన పెడితే అతడు సూపర్ పవర్ఫుల్ బ్రెయిన్తో పుట్టిన సూపర్ హ్యూమన్ అని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్కి సంబంధించిన 40 మెదడు భాగాలను అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఉన్న మాచర్ మ్యూజియంలో చూడొచ్చు. భవిష్యత్తులో సైన్స్ ఇంకా అభివృద్ధి చెంది ఈ బ్రెయిన్ పైన ఇంకొన్ని ప్రయోగాలు చేసి మనకు తెలియని విషయాలు కూడా శాస్త్రవేత్తలు ఫ్యూచర్లో చెప్పొచ్చు. అప్పుడే ఈ బ్రెయిన్ పని అయిపోలేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరే ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.